మజ్జిగని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కాకుండా మజ్జిగని చాలా మంది ఫ్రిడ్జ్ లలో పెట్టి తాగుతుంటారు చల్లగా అవ్వదు. అలా కాకుండా ఒక చిన్న కుండ కొనుక్కొని అందులోనే మజ్జిగ కలిపేసి ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ లాంటివి తీసుకొని అందులో శాండ్ ఉంటుంది కదా ఇసుకని వేసి ఆ కుండని అందులో కొంచెం పై వరకు వచ్చేలా క్లోజ్ చేసి మొత్తం అందులో వాటర్ వేసి అందులో మజ్జిగ చేసుకొని పెట్టుకుంటే న్యాచురల్ గా చల్లగా ఉండే మజ్జిగ తయారు. అలాగే ఎండాకాలంలో కొంచెం చల్లపరుచుకోవడానికి కాపాడుకోవడానికి చాలా బట్టర్ మిల్క్ సోడాలు అంటే కొంచెం న్యాచురల్ పదార్థాలు అంటే తాగితే కొంచెం బాగుంటుంది. Thank you.
లెమన్ సోడా, అట్లాగే పుదీనా జ్యూస్ అంట, అదొక కొత్త జ్యూస్. పుదీనా జ్యూస్ కూడా చాలా మంచిది, ఎండాకాలంలో కొంచెం మన ఇంటిని చల్లపరుస్తుంది. అట్లాగే సుగంధి సుగంధి అన్నాశంకర్ రొట్టె, రొట్టె పేర్లు ఉంటాయి ఆంధ్రలో సుగంధి అంటారు, తెలంగాణలో నన్న సోబుతారు. నన్నారి అంటారు, అదేనా? నన్నారి అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా, అంటే ఊర్లలో అట్లాంటి కొంచెం దూరం దూరం ప్లేస్లలో చేస్తూ ఉంటారు అక్కడ, అది నన్నారి. ఆంధ్రాలో సుగంధి అంటారంట, తెలంగాణలో నన్నారి ఇంకా షర్బత్, నన్నారి షర్బత్ అని అంటారు. ఇది ఎండాకాలంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. బిజినెస్ ఎలా జరిగింది? బిజినెస్ అంటే ఇప్పుడు ఒకసారి మార్చి ఉంటే వర్క్ వచ్చినట్టు సరెట్టిగా మార్చిన మధ్యలో జరిగింది. ఇప్పుడు మధ్యలో ఎండలు ఎక్కువ ఈసారి కావాలని ఎండలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎండలు అంటే 43 డిగ్రీలు చాలా ఎండలు ఉంటున్నాయి. చిట్టు కింద ఉన్నప్పుడు నేను అనుకుంటుంది పాపం ఎండలు అయిపోతుంది, కానీ ఇటు పక్క నుంచి వెళ్ళే వాళ్ళంతా క్లోజ్ అప్లై వస్తున్నారంటే నేను కూడా ఇటు నుంచి వెళ్ళి కంపల్సరీ రాజు కాంగ్రెస్ ఈ టెంపరేచర్ వెళ్ళడం కూడా కష్టం కానీ డ్రెస్సింగ్ కోసం
వెన్నుపడి ఉంటే. డ్రై ఫ్రూట్స్ తో లస్సీ ఇచ్చారు, దీంట్లో దానిమ్మ గింజలు అండ్ డ్రై ఫ్రూట్స్ సాగు సీజన్ ఉంది. జర్ముకులు అంటే ఆల్మోస్ట్ డైలీ వాటర్ తాగాలి, యాజ్ పర్ వెయిట్ బట్టి తాగాలి. ఫ్రిడ్జ్ లో వాటర్ అనేది అంతగా అవాయిడ్ చేయాలి. కొంచెం ఇక్కడ ఇక్కడ పట్టి కొండలు అయితే పెట్టేస్తున్నాను, ఇక్కడ లస్సీ కూడా పట్టి కొండలు పెట్టి ఇస్తున్నారు కదా. సో ఇలా ఇవ్వడం వల్ల కొంచెం హెల్దీ ఉంటాం అనమాట, వాటర్ డీహైడ్రేట్ అవ్వకుండా ఫస్ట్ గా మెయింటైన్ చేయాలి. అంతగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వర్కర్లు చదువుకుంటాయి. వీటి నుంచి కొద్దిగా సేఫ్ అవ్వాలి అంటే ఇలాంటి లస్సీలు అయితే తీసుకోవాలి అనుకుంటాం. అండ్ దీంతో పాటు మనము వాటర్ మెయింటెనెన్స్ చేయాలి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటే బెస్ట్. ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టేటంటే, సో ఇలా మనం మన జాగ్రత్తలు అయితే పాటించాలి. వెళ్ళే వాళ్ళందరూ చాలా మంది ఇక్కడ ఆగి మరి ఈ మజ్జిగని టేస్ట్ చేసి కొంచెం హెల్తీగా ఉండేలా పుదీనా జ్యూస్ కానీ మజ్జిగ కానీ అవన్నీ తాగి కొంచెం హెల్త్ చూసుకుంటున్నారు. మీరు కూడా ఏం చేస్తారంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టిన నీళ్ళు కాకుండా, అంటే ఫ్రిడ్జ్ లో వచ్చిన చల్లటి నీళ్ళు కాకుండా న్యాచురల్ గా కుండలు తెచ్చుకొని అందులోనే మజ్జిగ తయారు చేసుకొని అలాగే అందులోనే నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళు తాగడం వల్ల చాలా మంచిది, కొంచెం హెల్తీగా ఉండొచ్చు. అలాగే వడదెబ్బ నుంచి కూడా కాపాడుకోవచ్చు. అనవసరమైన బయట కూల్ డ్రింక్స్ కానీ థమ్స్అప్లు కానీ ఇట్లాంటివి తాగడం వల్ల చాలా అన్హెల్దీ. సో అవన్నిటిని అవాయిడ్ చేసి కొంచెం న్యాచురల్గా ఇలాంటివి తాగితే చాలా మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్.